హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రహీం. మీరు చూస్తున్నారు క్రియేటివ్ హ్యాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పెయింటర్తో పని లేకుండా, పెయింట్స్తో పని లేకుండా వాల్ మీద డిజైనింగ్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సిల్క్ ప్లాస్టర్ లిక్విడ్ వాల్ పేపర్. సో ఇది తెలుగు స్టేట్స్లో అవైలబుల్గానే దొరుకుతుంది. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది చూడండి, మీరు ఆ నెంబర్కి కానీ కాల్ చేసినట్టయితే మీకు ఈ ప్యాకెట్స్ అనేవి మీకు హోమ్ డెలివరీ అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్యాకెట్ ప్రైస్ వచ్చేసి 2200 రూపీస్, అంటే 2200 రూపాయలు ఒక ప్యాకెట్. ఒక ప్యాకెట్ వచ్చేసి 40 స్క్వేర్ ఫీట్ వస్తుంది, అంటే 2 ప్యాకెట్స్ తీసుకుంటే 80 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఒక ప్యాకెట్కి వచ్చేసి 4.5 లీటర్ల నుంచి 5 లీటర్లు వాటర్ పోసి మీరు కలిపేసి 1 అవర్ దాకా దీన్ని అలా వదిలేయాలి. ఎందుకంటే ఆ కెమికల్స్ అవన్నీ ఈ లిక్విడ్ వాల్ పేపర్లో ఏంటంటే కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి. దీంట్లో వాటర్ మిక్స్ అయినప్పుడు ఇదంతా ఒక లిక్విడ్ లాగా తయారవుతుంది. సో 1 అవర్ తర్వాత మీరు వాల్ మీద అనేది దీన్ని అప్లికేషన్ చేసేయచ్చు. ఇది ఒక ట్రోవెల్ తీసుకొని. సో ఫ్రెండ్స్, ఈ ట్రోవెల్స్ మీకు కావాలి అంటే పైన కనిపించి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఈ ప్యాకెట్తో పాటు ఆ ట్రోవెల్ కూడా వాళ్ళు ఇస్తారు. కానీ నా దగ్గర ఒక ట్రోవెల్ ఉంది, నేను దాంతో చేస్తాను. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మక్కు పెట్టిన దాని మీద మీరు చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఇక సెకండ్ మెయిన్ వచ్చేసి మక్కు పెట్టని గోడలు ఉంటాయి. మక్కు పెట్టని గోడల మీద కూడా మీరు ఇది అప్లై చేసుకుంటే అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నా కూడా అది మనకి చక్కగా లెవెల్గా అనేది మనకు వస్తుంది. మనం దూరం నుంచి చూసినప్పుడు అంతా ఫ్లాట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీని మీద వాటర్ ఏమైనా పడింది అనుకోండి, వాటర్ పడినప్పుడు మీరు ఏమి తొడవకూడదు దాన్ని. ఎందుకంటే ఆ కెమికల్కి వాటర్ తగ్గితే ఏంటంటే అది పీల్చుకొని మళ్ళీ పాత మన ఫస్ట్ మెటీరియల్ ఎలా కలుపుతామో అలా తయారవుతుంది. సో వాటర్ పడినప్పుడు ఏంటంటే తొడవకుండా అలా వదిలేస్తే అది అలాగే మళ్ళీ ఆరిపోతుంది. సో అప్పుడు వాళ్ళంతా మనకి చక్కగా ఎప్పటికప్పుడు నీట్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బకెట్కి 10 లీటర్ల బకెట్ మొదటికి వచ్చింది, బకెట్ నిండిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 2వ లీటరు ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ లీటర్ పోసాను నేను. దీంట్లో కరెక్ట్గా ఒక ప్యాకెట్కి 4.5 నుంచి 5.5 దాకా లీటర్ల దాకా నీళ్ళు అనేది మనం యూజ్ చేయాలి. ఇప్పుడు దాకా దీంట్లో 3 లీటర్లు పోసాను నేను, ఇంకొక 2 లీటర్లు పోస్తాను. అంటే మ్యాక్సిమం 5 లీటర్ల దాకా మనం పోసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చి 4వ లీటర్. ఇది ప్లాస్టర్లో వాటర్ కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ సిల్క్ ప్లాస్టర్లో ఉన్న కెమికల్స్ మొత్తం లిక్విడ్ వాల్ పేపర్ లాగా తయారవుతుంది. 1 అవర్ దాకా దీన్ని మనం ఆరనివ్వడానికి అలాగ కలిపేసి పెట్టేసి ఉంచేయాలి. ఫ్రెండ్స్, బ్లేడ్తో ఇలాగ లెవెల్ చేసుకోవాలి సిల్క్ ప్లాస్టర్ని. అయితే ఇలా లెవెల్ చేసే గ్యాప్స్లో ఏంటంటే ఇలా లెగిసిపోతూ ఉండిద్ది. సో ఇలా లెగిసిపోయినప్పుడు ఏం చేయాలంటే సిల్క్ ప్లాస్టర్ని ఇలా తీసి ఇలా మీరు అద్దుకొని అక్కడ దాకా ఇలా లెవెల్ చేసుకోవడమే, పైకి కిందకి చక్కగా చేయాలి. ఒకసారి రాకపోయినా, 2 సార్లు రాకపోయినా, 3వ సారికి చిన్నగా అలవాటు అవుతుంది. చూసారా, ఇక్కడ ఇలా 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 లెగుస్తూ ఉంటుంది. అలా లెగిసినప్పుడు చిన్నగా లెవెల్ చేశాడు చూడండి. ఇక్కడ లెవెల్ చేశాను, ఇప్పుడు ఇక్కడ ఉంది మాలంతా ఈ సైడ్కి వచ్చేసింది. దీన్ని ఇలా లాక్కుంటే ఇటు తీసుకుని రావాలి. సో ఇక్కడ సరిపోలేదు, అప్పుడు కొంచెం మాల ఎక్కించుకోవాలి సిల్క్ ప్లాస్టర్, అప్పుడు అలా లెవెల్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉందో, సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ లాగా ఉంది, కొద్దిగా తీసుకొని ఎక్కించండి, దాని మీద లెవెల్ చేసేయండి. అది మీకు ఇలా చేసుకుంటే ఏంటంటే వాల్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మనం ఈ మెటీరియల్ ఎక్కించిన తర్వాత మనకు అది కనబడదు, మొత్తం ప్లెయిన్గా ఒకేలాగా ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇది మీరు ప్రోవెల్ తో అప్లై చేయొచ్చు, లేదు త్వరగా అవ్వాలి అనుకుంటే ఇలా హ్యాండ్ తో కూడా అప్లై చేసి తర్వాత లెవెల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఫినిషింగ్ అయితే అద్దిరిపోయింది సిల్క్ ప్లాస్టర్. అయితే దీంట్లో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, మనకి పింక్ కావాలన్నా, బ్లూ కావాలన్నా, గ్రీన్ కావాలన్నా, ఎల్లో కావాలన్నా, మిలిటరీ గ్రీన్ కావాలన్నా, మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి, మొత్తం అన్ని మల్టీ కలర్స్లో మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకొక ఫైనల్ విషయం ఏంటంటే నేను 80 square feet 2 packets తెప్పించాను, అయితే నాకు సరిపోలేదు. సో అందుకనే ఈ డిజైన్కి మధ్యలో డివైడ్ చేసి ఫ్లవర్ డిజైన్ అనేది చేస్తున్నాను. మీకైతే 100 square feet మీరు ఖచ్చితంగా 3 packets అనేది తెప్పించుకోవాలి. ఒక్కొక్క ప్యాకెట్ ప్రైస్ వచ్చేసి 2200. సో 100 అడుగులకి మీకు 3 packets కావాలి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.